యథార్థ గాథ ఆధారంగా తెరకెక్కించిన చిత్రం విరాట పర్వం. వాస్తవ గాథలోని సరళను వెన్నెల అనే పాత్రగా తీర్చిదిద్దారు. వెన్నెల పాత్రలో తన సహజ నటనతో ఒదిగిపోయారు సాయి పల్లవి. రీసెంట్ గా ఈ చిత్రం నుంచి వెన్నెల బర్త్ కి సంబంధించిన సన్నివేశాన్ని ట్రైలర్ గా రిలీజ్ చేశారు నిర్మాతలు. ఈ ట్రైలర్ ఉత్కంఠ భరితంగా ఆసక్తిదాయకంగా ఉండటంతో విరాట పర్వం చిత్రంపై అంచనలను పెంచింది. ఓ అటవీ ప్రాంతం, దానిని ఆనుకుని ఉన్న పల్లెటూరు, అక్కడ పోలీసులకు నక్సలైట్లకు మధ్య అనునిత్యం పోరాటం. ఈ పరిస్థితిలో పల్లెటూరులోని స్త్రీకి పురిటి నొప్పులు రావటంతో ఆమెని ట్రాక్టర్లో హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటారు. కొంత దూరం వెళ్లగానే పోలీసులకు నక్సలైట్స్ కి జరిగే యుద్ధంలో వీళ్లు చిక్కుకుంటారు. అప్పుడు ఓ లేడీ నక్సలైట్ తన ప్రాణాలకు తెగించి ఆ స్త్రీకి పురుడు పోస్తుంది. తల్లిదండ్రుల కోరిక మేరకు ఆ పసిబిడ్డకు వెన్నెల అని పేరు పెడుతుంది. ఇంతలో పోలీసుల తూటాకు నేలకొరుగుతుంది. ఈ సన్నివేశం ఆర్ద్రతతో నిండి హృదయాన్ని కలిచివేస్తోంది. ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. విరాట పర్వం చిత్రంలో ఈ సన్నివేశం ఓ హైలైట్ గా నిలిచేలా ఉంది. ఈ ఎమోషనల్ ట్రైలర్ సినిమాని బాగా ప్రమోట్ చేసేలా ఉంది అంటున్నారు విశ్లేషకులు. నక్సలైట్ గా మారిన వెన్నెల చేసే పోరాట పర్వమే విరాట పర్వం అంటున్నారు క్రిటిక్స్.